ఇదిగోండి చూసారా చూసారా ఇవన్నీ చూడండి, మనకి క్వాలిటీ అయితే చాలా బాగున్నది. ఇగో నేనైతే ఈ విధంగా చక్కగా సదిరేసుకున్నాను, చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు తెలుసా, ఈరోజు అయితే నేను చెయ్యబోయే వీడియో చాలా మంది రిక్వెస్ట్ చేసి అక్క ఇది తెప్పించండి, దీని గురించి కూడా మాకు వివరాలు కావాలి అని చెప్పారండి. అందు గురించి నేను వాళ్ళ గురించి తెప్పించాను, నాకు కూడా అవసరమే, నా గురించి కూడా తెప్పించుకున్నాను, చూశాను, చెక్ చేశాను, సూపర్ గా ఉన్నది. ఇంకా ఏంటి అని అనుకుంటున్నారా, చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇది తెప్పించేసేసనమాట. ఇది చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా ఏం చేయాలో, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. చెప్పాను కదండి ఇది చాలా రిక్వెస్ట్ వీడియో అని. ఏంటి అనుకుంటున్నారు, చాలా మంది చెల్లెళ్ళు నాకు చెప్పారు అన్నమాట, మీరు ఎక్కువ ఎక్కువ స్టోరేజ్ చేసుకునే కవర్ బాక్సులు చూపించారు, కానీ మాకేంటంటే శారీ స్టోరేజ్ కవర్ మాకు చూపించండి అని చెప్పారు. అందుకని నేనేంటంటే చూసేద్దాం అసలు మనకి ఏ విధంగా వచ్చింది ఏంటి అన్నవి. ఎందుకంటే మనకి మీషోలోనే వాళ్ళ రకరకాలుగా ఉన్నాయండి, అవన్నీ ఏది బాగుంటుంది ఏంటి అని చూసి మనకి మన బడ్జెట్లో ఉన్నది అంతా చూసి నేను ఇది తెప్పించాను. మనము అనుకున్న కలరు మనం అనుకున్నది వచ్చిందా, అసలు ఇది బాగానే ఉందా లేదా అన్నది మనము కవర్ అంతా దీంట్లో అసలు ఎలా ఉంది ప్రొడక్ట్ ఏంటి మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నది చూసేద్దాం. మనకి పార్సిల్ అయితే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది, చూద్దాము దీంట్లో ఎలా వచ్చిందో ఏంటో మనం చూసేద్దాం. ఇదిగోండి మనకి మనం అనుకున్నాం కదండి, మనకి అనుకున్న స్టోరేజ్ కవర్ బ్యాగ్స్ ఇవి. మనము ఒక్కొక్క శారీ పెట్టుకోవడానికి మనకు అసలు ఎన్ని వచ్చినాయో ఫస్ట్ కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, మొత్తం మనకి 12 వచ్చినాయండి. జిప్ క్వాలిటీ చూద్దాం, ఇదిగోండి జిప్ క్వాలిటీ వచ్చి బాగానే ఉంది. ఆ తర్వాత మనకి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఈ కవర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది మనం చూసుకోవాలి. బాగున్నదండి, మందంగా ఉండి మనకి బాగానే ఉంది. చూడండి ఈ విధంగా మనకు ఉన్నది. ఇక మనము వెనక మాల డిజైన్ చూద్దాం. నేనైతే ఈ కలర్ది డిజైన్ తెప్పించుకున్నాను, దీంట్లోనే 4-5 రకాల కలర్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి, మీకు నచ్చింది మీరు తెప్పించుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది శారీ, ఇప్పుడు దీంట్లో పెట్టి మనం చూద్దాం. ఒక్క కవర్ని చూస్తే సరిపోదు కదండి, మనకి 12 కవర్స్ ఉన్నాయి, అన్ని కవర్లు కరెక్ట్గా వచ్చినాయా లేదా, కలర్ బాగుందా, జిప్పు బాగుందా, ఆ తర్వాత మనకి అన్ని రకాలుగా బాగున్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి కదా. అందుకే ఇదిగో ఫస్ట్ శారీ సదిరేసుకున్నాను ఈ విధంగా. సెకండ్ శారీ వచ్చి బ్లూ కలర్ది, ఎంత బాగుందో చూస్తున్నారు కదా, ముద్దు ముద్దుగా ఉంది. ఈ కలర్ ఎప్పుడు నా ఫేవరెట్ అండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక థర్డ్ శారీలోకి వచ్చేసాను. ఇది ఎప్పుడు తీసుకున్నానంటే ఇది చాలా రోజులైంది. నేను ఎక్కువ శారీస్ కట్టను కాబట్టి నేను డ్రెస్లే ఎక్కువ వేసుకుంటాను కాబట్టి తీసుకునేవి మంచి కాస్ట్లీయే తీసుకుంటానండి. అందుకని మనము అదే 100-200లో తీసుకుంటే కట్టేసి 10-10 సార్లు పాడైపోవచ్చు, కానీ తీసుకునే కాస్ట్లీ శారీస్ కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని సదురుకోవాలి, జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకోవాలి. అందుకని నేనేంటంటే ఇవి తీసుకున్నాను అనమాట. ముందుగా కూడా నాకు స్టోరేజ్ నేను కవర్స్లో పెట్టి పెట్టేదాన్ని, కానీ నాకు తర్వాత ఈ విధంగా పెట్టుకుంటే చాలా బెస్ట్ అని అనిపించింది అన్నమాట. అందుకని నేను ఇవి తెప్పించుకున్నాను, వీటిల్లో పెట్టుకుంటాను. మనం పొట్టు చీరల్ని ఎంతో జాగ్రత్తగా చక్కగా చూసుకోవాలి, వాటిని
మనం జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకుంటేనే అవి చక్కగా ఉంటాయి, లేకపోతే ఎప్పటికప్పుడు పాడైపోతుంది. ఈ గ్రీన్ శారీ చూసారా, ఇది అసలు కట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మంచి గోల్డెన్ కలరు అంచిచ్చి ఎంత బాగుంటుందంటే, ఇది ఎప్పుడు కట్టుకున్నా సరే ఎవర్ గ్రీన్ కింద నిలుస్తుందండి. అంత బాగుంటుంది లుక్ వచ్చి, ఇది కొత్త పెళ్లి కూతురులాగా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు కట్టుకున్నా సరే డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే వీడియోల్లో ఇది కూడా నేను చూపిస్తానండి, పట్టు చీరల్ని మనం ఏ విధంగా చక్కగా బ్యాగ్స్లో పెట్టుకుని ఎలాగ ఉంచుకోవాలి, పాడవకుండా మంచి వాసన వచ్చి ఎంత చక్కగా ఉంచుకోవాలి ఏంటి అన్నది నేను మీకు వివరంగా ఒక వీడియో చేస్తాను. ఈ బ్లూ కలర్ శారీ చూసారా చాలా బాగుంది కదా. నాకు శారీస్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి పింక్ కలర్ శారీ కింద అనిపిస్తుంది, కానీ ఇది పింక్ రెడ్ టొమాటో అన్నీ మిక్స్డ్ అయిన శారీ అన్నమాట. ఇది కట్టుకుంటే ఏ కలరు అన్నది కూడా కన్ఫ్యూజ్ అయ్యి చాలా భలే బాగుంటుంది. అది అమ్మ చూపించినప్పుడు అయితే నాకు ఎందుకు ఈ కలర్ తీసుకున్నావు అని అన్నాను, కానీ తర్వాత అయితే నా ఫేవరెట్ అయిపోయింది. ఇది మా గృహప్రవేశానికి అమ్మాలు తీసుకున్న కంచి పొట్టు శారీ అండి. ఇది చాలా బాగుంది నిజంగా. దీంట్లో నేను కొత్త పెళ్లి కూతురులాగా ఉన్నాను, ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను కదా ఇదే చీరలో. అసలు నిజంగా కొత్త పెళ్లి కూతురులాగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఈ శారీ కాంబినేషను అసలు మనకు చాలా తక్కువగా దొరుకుతుంది కదండి, స్కై బ్లూలో పింక్ కలర్ బార్డర్ వచ్చి. ఇది కట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో. అందులో మేము సామన్ సాయి కదండి, ఇలాంటి కలర్స్ మాకు ఎంతగానో సూట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు బ్లూ కలర్ ఇది ఉంది కదా, ఎలిఫెంట్ డిజైన్తో చక్కగా ఉన్నది. ఇది ఎప్పటి శారీయో అండి, అయినప్పటికీ నేను ముందే చెప్పాను కదా నేను ఎక్కువ శారీస్ కట్టుకోవడం మూలంగా కట్టుకోను కదా, అందుకని ప్రతి శారీ నాకు ఎంతో చక్కగా ఉంటుంది అన్నమాట. నేను కూడా అలాగే స్టోరేజ్ చేసి చక్కగా ఉంచుకుంటాను పాడవకుండా, అందుకని ఈ విధంగా. మీరు కూడా ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఏది మనకి పాడైపోయి లేదండి. జిప్పు క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీ ముందే అన్ని శారీస్ నేను పెట్టి మరీ చూపిస్తున్నాను. జిప్పు కూడా చాలా బాగుంది. ఇదిగో ఈ విధంగా అన్ని బ్యాగ్స్లో కూడా నేను శారీస్ ఈ విధంగా సదిరేశాను. ఇది ఏం శారీ తెలుసా, మేము మొండి మొగుడు పెంకి పెళ్ళడానికి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఈ శారీ అండి. నేను అస్సలు వచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చూసారా ఇవన్నీ చూడండి, మనకి క్వాలిటీ అయితే చాలా బాగున్నది. ఇగో నేనైతే ఈ విధంగా చక్కగా సదిరేసుకున్నాను, చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి మీరు అన్ని చూసారు కదా, చాలా బాగున్నది. నాకైతే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడు దాకా బాయ్ బాయ్.